ఎంత దూరం వెళ్తావ్? ఈసారి దొరుకుతావ్ కదా అప్పుడు చెప్తాను. ఏం పాపా, ఏ పండగ వచ్చినా అమ్మ నాన్న అక్క తమ్ముడేనా, వేరే వారసులేం లేవా? ఏం మజా ఉంటుంది చెప్పు. అందుకే రోడ్డెక్కి విచ్చలవిడిగా ఆడుకునే హోలీ ఈ భావలతో ఆడుకుంటే మంచి కిక్ వస్తది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్? చెప్పు తీసిన కొడతాను. యు స్టూపిడ్. ఏయ్ పాప కసుక్కున ఉండటం కాదరా. రే మామా, ఫస్ట్ ఛాన్స్ నాది. అరే మామా, నీ తర్వాత నేను నేనేస్తా. ఆగవే ఆగో. మగాడిగా పుట్టి 40 ఏళ్ళయింది. మీలాంటి వాళ్లను ఉతకడం మొదలు పెట్టి 25 ఏళ్ళయింది. నా పేరు హరి శ్రీహరి. అభిమానులు ముద్దుగా నన్ను రియల్ స్టార్ అంటారు. నేను చెప్పిన బయోడేటాకు భయపడితే మర్యాదగా అమ్మాయికి సారి చెప్పి ఆరక్షణంలో ఖాళీ చేయండి, కాదు కూడదు అని ఆవేశపడితే. బాగుందిరా నీ బిల్డప్. దాన్ని ముట్టుకుంటేనే అంత కోపం వస్తే నీ కళ్ళ ముందే దాని బొట్టలను ఓడదీస్తా. చూపించరా నీ దమ్ము, గట్లా చూస్తావేమ్రా, పట్టకరా దాన్ని. పట్టరా. నా ముందుకొచ్చిన మీకు నేనేంటో తెలిసింది. నేను గనక వాడి ముందుకొస్తే వాడి జన్మ పత్రిక దాచేస్తా. ఓకే, థాంక్స్ అన్న, సూపర్ అన్న. కంగ్రాట్స్ సార్. నమస్తే అండి. వెల్ డన్ సార్. నమస్తే. థాంక్ యూ. హాయ్ సార్. హలో అమ్మా. ఐ యామ్ నందిని. రాజా చెప్పింది మీ గురించే కదా. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ సార్. నా ఇమేజ్ వేరు, నా సినిమాలు వేరు. నేను సంఘము, ప్రజలు అంటూ ఏవేవో సినిమాలు చేస్తుంటాను. ప్రజలకు పనికొచ్చే సినిమాలే చేయాలనుకుంటాను. మీరేమో లేడీ డైరెక్టర్, హ్యాండిల్ చేయగలుగుతారా? మీ కోఆపరేషన్ ఉంటే 100% నా జాబ్ కి న్యాయం చేయగలనుకుంటున్నాను సార్. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నచ్చినాయి, దట్ ఈస్ ద స్పిరిట్. తప్పకుండా పని చేద్దాం. కథ ఏంటి? యాక్చువల్లీ ఇది ఒక లవ్ స్టోరీ సార్. నా మీద లవ్ స్టోరీయా? నైస్ స్టోరీ నందిని. థ్యాంక్ యూ సార్. ఇంతకీ నీ సినిమా టైటిల్ ఏంటి? లవ్ మాస్టర్. లవ్ మాస్టర్ చాలా ఇంప్రెసివ్, కానీ కథకి టైటిల్కి మ్యాచ్ అయ్యేటట్లేదే. అయినా నువ్వు చెప్పిన ఈ టైటిల్కి ఓ రియల్ లైఫ్కి సంబంధం ఉన్న కథ ఒకటి నేను చెప్తాను. నా దృష్టిలో ప్రేమ అనేది దేవుడిచ్చిన వరం. ప్రేమ లోతుల్లో ఎంత మునిగినా ఇంకెంతో కొంత తేలే ఉంటుంది. అందుకే అది మిగిల్చిన సంతోషాలన్నా గాయాలన్నా నాకు చాలా ఇష్టం. ఓకే, లేజర్ చూసుకుని ఇన్ఫామ్ చేపిస్తాను, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. కన్ఫర్మ్గా నేనే బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ని. మన యాడికి ఎక్కువ మంది ఓటేశారు, మనదే బెస్ట్. ఈనాటి యాడ్ ఫిల్మ్ కాంటెస్ట్ లో టాప్ 3లో పోటీ పడుతున్న యాడ్స్ లో నెంబర్ 1 స్థానం సంపాదించి బెస్ట్ యాడ్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకున్నది మిస్టర్ శివ ఫ్రమ్ నిర్మల్ యాడ్ ఏజెన్సీ. మిస్టర్ శివ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో, నీకోసమే నేను తయారు చేశా. ఏంటన్నయ్య, మళ్ళీ అదే కళ? అవునే. బాధపడకన్నయ్య, మనిషి అన్నాక కళలు వస్తూ ఉంటాయి, కానీ నీకు రోజు ఒకటే కళ వస్తుంది. నేను ఫీల్ అవుతుంది అదే కళ రోజు వస్తున్నందుకు కాదే.
ఇంకా ఎన్నాళ్ళు ఈ కళ్ళలోనే ఆనందపడాలని. ఎప్పటికైనా నా యాడ్స్ కి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలి. నంబర్ వన్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకోవాలి. నీ యాడ్స్ సూపర్ గా ఉంటాయి. నువ్వు గొప్ప యాడ్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకుంటావు. డబ్బులు కావాలా? జస్ట్ 500. నువ్వు నాకు ఇచ్చిన కాఫీలో షుగర్ ఎక్కువ అయినప్పుడే అనుకున్నా. అక్కడ పర్స్ ఉంది, వెళ్ళి తీసుకో. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత తొందరగా బయలుదేరుతున్నా? వెళ్ళాలమ్మా, అర్జెంట్ పని ఉంది. పైగా ఈ రోజు మా బాస్ వస్తున్నారు. నువ్వేంటే ఇంకా అలా కూర్చున్నా? వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఎలా రెడీ అవ్వాలి మమ్మీ? నువ్వు వచ్చి తలదువ్వి జడేస్తానే కదా. దీని గురించి సరే గాని, ఇంతకీ మీ హీరో ఎక్కడ? లక్ష్మి. అమ్మో సింహం. లక్ష్మి. ఓ ఇక్కడ సరా. పొద్దున ఎక్కడికి బలాదూరు? ఫోటోషూట్ ఉంది నాన్న. అంతేనా, ఇంకేదైనా ఉందా? అబే వేరేం లేదన్నా. ఇది చాలు, వేరే వ్యాపకాలు ఏం పెట్టుకోద్దు. సరే నాన్న. ఓకే సూపర్ బాయ్. బ్యాకప్ స్టెలా, వర్క్ అయిపోయింది కదా, వీలైతే నాలుగు మాటలు కుదిరితే కింగ్ ఫిషర్ బీరు. ఎలా కనిపిస్తున్నాను రా? I'm not that type of girl. Sorry. Who is having beer? Sorry. దానికి sorry. I don't drink beer. But I can drink black dog. Come at them. ఇది ఒక డాగ్, దీని మళ్ళీ బ్లాక్ డాగ్ అంట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పని పాట లేకుండా నా ఆఫీస్ వచ్చిన ఎవడరను? నా పని గురించి నీకెందుకు? నీ పని చూసుకో. ఆయన అంత బాధగా ఉంటే ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. రే ఇది పట్టుకో. నీ నెల జీతం ఎంత? 2000. 2 నెలల జీతం 4000 ఇస్తున్నాను. మళ్ళీ నాకు కనపడ్డావో బుర్ర బద్దలు కూడా ఇస్తాను. నాతో పెట్టుకుంటే సెకండ్ ఉద్యోగం తీసేస్తాను. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడొచ్చా? పొద్దున్నే వచ్చి కూర్చున్నాను సార్. పని పాట లేకుండా కూర్చోవడానికి మిమ్మల్ని పనిలో పెట్టుకుంటా? రెస్ట్ తీసుకోవడానికి ఇదేమన్నా టీటీడీ గెస్ట్ హౌసా? ఏం జరిగింది సార్? ఆడెవడ ఇక్కడ కూర్చున్నాడు? నేను వచ్చినా గానీ లేవలేదు. పైగా నువ్వు ఎవడో నన్ను అడుగుతాడు. టీ కొట్టాడు సార్. ఏం సార్ టీ కొట్టాడు? ఏమైనా ఫీల్ అవుతున్నారు? వాడిని తిట్టారని? తిట్టినందుకు ఫీల్ అవ్వడం లేదు. వాడు మన స్టాఫ్ అని 2 నెలల చేసిన అడ్వాన్స్ ఇచ్చేసి పంపించేశాను. నా సూట్కేసేది అడిగించుంటాను సార్. నీకు నవ్వులాటగా ఉందా? ఇప్పుడు నువ్వు ఆ సూట్ కేసు ఆ 4000 తేలేదనుకో, నీ జీతం కట్టు, నీ లైఫ్ పట్టు. ఎలా ముడి అమ్మా, వీడి మధ్య వరకు చచ్చిపోతున్నారా బాబు? గోగింది జాలి గాని జాలి రాస్తున్నా. సర్లే, నీకు ఇచ్చిన యాడ్లు అయిపోయినాయా? మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సార్. నీకు ఇచ్చిన ఫోటోషూట్ ఎప్పుడో అయిపోయింది సార్? ఎప్పుడు అయిపోయినాయి వద్దు కానీ ఇప్పుడు అయిపోయినాయి బట్రా. అలాగే సరే. జిమ్ అవుతున్నాడు, డైటింగ్ చేస్తున్నాడా? గోపిగాడు ఎక్కడ? ఇప్పుడే పిల్లలు ఎమ్మక్కడు మా ఆడ. అదేట్రా సగంలోగానే వచ్చావా? మొలల వ్యాధి వచ్చినట్టు అలా మెలిసి తిరిగిపోతున్నట్టు. మీరు వచ్చారని కంగారులో పాస్పోర్ట్స్ కొనుక్కోండానే జిప్పేసుకున్నాను. జిప్ ఏమన్నా పాడైపోయిందా? నా బాధ జిప్ పోయింది అనుక సార్. జిప్ వల్ల జీవితం పోతుందేమో అని. చూసావా, చిన్న జిప్పు జీవితాన్ని మార్చేద్ది. ఎందుకే శివ ఎక్కడ? మీరు వెనక్కి తిరిగితే మీ ముందే ఉంటాడు సార్. మార్నింగ్ సార్. ఓ శివ వచ్చావా, మన యాడ్ సంగతి ఏం చేసావు? నువ్వే బెస్ట్ యాడ్ డైరెక్టర్ కావాలి, మన కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. మంచి పేరే కదండి నిర్మల. దాన్ని వదిలేయను, ఇంకో దాని పేరు పెడదాను. ఇప్పుడే 10-15 పిల్లలు కన్నా ఊర పందిలో ఉంటారు కదా సార్. కరెక్ట్, నీది అదే ఫీలింగ్. శివాన్ని చూసి నేర్చుకోండి. ఎదవల్లారా మేధవులారా అన్నది. థ్యాంక్స్ అండి. నీకు అలయం పడిందా? నీకు ఇంతకాలం కొవ్వే ఉందనుకున్నాను, చెవుడు కూడా ఉందా? ఏ అదావా? మరి నేను నువ్వా? నువ్వు తలక మాసిన ఎదవే. ఏంటి సార్ తలక మాసిన ఎదవంటారు? పొద్దున్నే ఫ్రెష్ గా తలస్నానం చేసేస్తే. నీకు అలవాటు కూడా ఉందండి, ఇంతకీ ఏం సబ్బు వాడతావు? ఐశ్వర్యరాయ్ వాడుతుంది లక్స్. అది మరి మీరేం వాడతారు? నేను ఇంకొకళ్ళు వాడింది వాడలే. సార్ సార్, మీరు ఎలాంటి సార్? నేను మాట్లాడతాను. ఆడితో పెట్టుకుంటారని సార్. సరేలే, ఈ అమ్మాయితో పెట్టు. బతికించారో బాబు, ఈడు ఈడు మధ్య మరి చచ్చిపోతున్నాం. ఎనీవేస్ శివ, ఈ వీకెండ్ పార్టీ నువ్వేత్తున్నావు. కొంచెం సూపర్ ఉంది జీన్స్ లో ఉన్నా జారకుండా పక్కడ ఉన్నా అది వెనుకల్లా నైట్ తండల్లా తిన్న బేరుకి మోడల్లా
పెళ్ళు తోటి లాగితే మనసు మొత్తం షాపింగ్ మాల్ కి నేను మేనేజర్ని. మరి నేనెవరు? నీ తలకి దెబ్బ తగిలినట్టుంది. నీ యాడ్ ఏజెన్సీకి నువ్వు బాసువి, ఇక్కడ కాదు. అవును, నేను యాడ్ ఏజెన్సీ బాసుని కదా.